फ्रेंड्स मन वीडियो सॉइल मॉइश्चर सेंसर ला तैयार चेद्दां पीवीसी शीट में मतलब ऑर्गेनाइज चेसानु नीटगा మీకు అన్ని డీటెయిల్గా కోడింగ్ అలా అప్లోడ్ చేయాలి. కోడింగ్ కూడా నేను ఫోన్లోనే చేస్తాను, పీసీ అలాంటివి ఏమక్కర్లేదు. కోడింగ్ కూడా మొత్తం ఫోన్లోనే, మీకు కోడ్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి దీని ప్రాసెస్ మొత్తం చెప్తాను. మరి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హై ఫ్రెండ్స్, మనం కోడింగ్ ఎలా చేయాలో చూద్దాం. నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇస్తాను ఈ వీడియో కింద. ఆ లింక్ మీకు క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు క్రోమ్ అయితే లేదా ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్లో డైరెక్ట్ వచ్చేస్తుంది పేజ్లోకి. ఫస్ట్ వచ్చేసరికి సర్క్యూట్ డయాగ్రాము, దీన్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ పైన ఆరో సింబల్ వచ్చింది, ఆరో సింబల్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మన గ్యాలరీలో. మన గ్యాలరీ దీన్ని చూసి మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. అన్నీ ఉంటుంది కదా సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా పెట్టాలి ఏంటని మొత్తం కలెక్షన్ అంతా ఉండిద్ది. ఇప్పుడు మనం కోడింగ్ కావాలి. మనం కోడింగ్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి సాయిల్ మీద దాన్ని క్లిక్ చేయండి. రెండో ఫైల్ మీద క్లిక్ చేస్తే సాయిల్ మోషన్ సెన్సర్ ఐ అని ఒకటి కనపడుతుంది, దాన్ని డౌన్లోడ్ కనపడుతుంది కదా డౌన్లోడ్ క్లిక్ చేయండి. సింపుల్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ ఇప్పుడు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్స్కి వెళ్ళిపోద్ది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం కోడింగ్ చేయాలంటే ఖచ్చితంగా యాప్ కావాలి. యాప్ మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆర్డునో డ్రాయిడ్ అనేది సెర్చ్ చేసి మనం అయితే డౌన్లోడ్ చేసుకో. ఇప్పుడు ఆ పేజ్కి అయితే వెళ్ళిపోతాం. ప్లేస్టోర్ ఓపెన్ చేసి సెర్చ్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డునో డ్రాయిడ్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ నుండి కనపడుతుంది ఆర్డునో డ్రాయిడ్ ఆర్డునియో అని. ఆ ఫస్ట్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని చూపిస్తుంది, మనం ఓపెన్ అని నొక్కండి. సింపుల్గా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ యారో సింబల్ కనపడుతుంది కదా, అది ఊరికే దాని గురించి ఇన్ఫర్మేషన్ మ్యాటర్ అయినా అక్కడ స్కిప్ చేద్దామంటే ఇక్కడ మనకి సైడ్కి ఒక యారో ఉంది కదా, ఈ సైడ్ ఈ యారో మీద క్లిక్ చేయండి. ఒక 1 మినిట్ ఆ ప్రాసెస్లో అయిపోతుంది. మీరు ఆ యారో సింబల్ మీద నొక్కగానే ఇలా అడుగుతుంది మీకేమవుతుంది, మీ ఫైల్స్ ఏమీ పోవు, అలో అయితే చేయండి. అలో చేసిన తర్వాత మనకి నావిగేటర్ ఎడిటర్ అని కనబడుతుంది. ఇంకా ఇవన్నీ కదా మనకు కోడింగ్ చేయండి. ఫస్ట్ కోడింగ్ సపరేట్గా లైబ్రరీస్ ఉంటే ఏ కోడ్ కాదు, మనం ఆ లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటే పైన 3 డాట్స్ ఉంది కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి లైబ్రరీస్ అని కనబడుతుంది, లైబ్రరీస్ క్లిక్ చేసి మేనేజ్ లైబ్రరీస్ కనబడుతుంది కదా, అది టైప్ చేయండి. తర్వాత అవైలబుల్ అని పక్కన కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇదంతా మనకి దీనికి ఖచ్చితంగా నెట్ కనెక్షన్ అయితే కావాలి. లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు కోడింగ్ అప్లోడ్ చేసేటప్పుడైతే మాత్రం నెట్ అక్కర్లేదు. సెర్చ్ మీద క్లిక్ చేసి లిక్విడ్ క్రిస్టల్ అని టైప్ చేయండి. స్పేస్ ఉండకూడదు మధ్యలో లిక్విడ్ క్రిస్టల్కి, లిక్విడ్ క్రిస్టల్ ఇంకా పక్కనకి స్క్రోల్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్టు ఏ సింగిల్ లిక్విడ్ క్రిస్టల్ అని ఇంకా కొన్ని కొన్ని వస్తాయి. అవి ఇవైతే ఏమీ కాదు, లిక్విడ్ క్రిస్టల్ 12C అని కనబడుతుంది కదా, అదే I2C అంటే కొంతమంది 12C అంటారు. ఏ లైబ్రరీ ఫర్ I2C LCD డిస్ప్లే అని, దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మనం కంపల్సరీగా. మనకి పక్కన యారో సింబల్ కనబడుతుంది కదా, యారో సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి కింద స్క్రోల్ చేయండి, ఇన్స్టాల్ అయిందో లేదో. ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్ అని చూపించి ఇన్స్టాల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కోడ్ INO అది మనం ఇప్పుడు దీనిలోకి పేస్ట్ చేయాలి. దాన్ని చేయాలంటే మనం పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి స్కెచ్ అని కనబడుతుంది, స్కెచ్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫ్రమ్ అని క్లిక్ చేసి డివైస్ అని క్లిక్ చేసి ఫస్ట్లో చూపించి స్కెచ్ బుక్ అని మనం డౌన్లోడ్ చేసింది ఎక్కడ ఉందో మన ఫైల్ మేనేజర్ ముందుగా చూసుకుని మన అందరికీ డౌన్లోడ్స్ ఉండేది. కొన్ని ఫోన్స్ అయితే డౌన్లోడ్లో కనపడవు, మనం ఆ ఫైల్ని చూసుకుని ఇందులో చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ పైన డాట్స్ కనబడుతుంది కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేయాలి. మేము బ్యాక్ ఇందులో కూడా ఏం లేదు, మళ్ళీ డాట్స్ అలా డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి ఈ విధంగా అయితే బ్యాక్ వచ్చింది. ఎక్కడికైతే లాస్ట్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి అన్ని కనబడుతుంది, డౌన్లోడ్ అని కనబడుతుంది కదా మీకు ఇక్కడ, ఆ డౌన్లోడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం కోడ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, సాయిల్ మాయిశ్చర్ INO లాస్ట్ 2 కనబడుతుంది, 2 సార్లు డౌన్లోడ్ చేసుకున్నాక 2 అని చూపుతుంది. ఆ సాయిల్ మాయిశ్చర్ సెన్సర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి బ్లూ కలర్లో హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత పైన రైట్ సింబల్ కనబడుతుంది, ఆ రైట్ దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కోడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ దానికి ట్యాప్ చేస్తే ఒక వర్డ్ మీద ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని కనబడుతుంది, సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి కాపీ. సింపుల్ ఇప్పుడు కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి పైన 3 డాట్స్ కనబడుతుంది కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి స్కెచ్ అని కనబడుతుంది, స్కెచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ అని కనబడుతుంది కదా, న్యూ మీద క్లిక్ చేయండి, అంటే మళ్ళీ కొత్త ఫైల్. ఇప్పుడు మనం ఏదైతే కాపీ చేసామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం కాపీ చేసినంత దాడ ఇక్కడ పేస్ట్ చేసేసాం. ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ యారో సింబల్ కనబడింది, దాని పక్కన ఒక సింబల్ కనబడింది కదా ఇది, ఈ సింబల్ మీద మనం నొక్కితే కన్ఫర్మేషన్ దిస్ స్కెచ్ ఇస్ మోడిఫైడ్ సేఫ్ బిఫోర్ కంపైలింగ్ అండి, అంటే కంపైలేషన్ అంటారు. ఫస్ట్ ఆ డైరెక్ట్గా కోడ్ అయితే అప్లోడ్ అవుతుంది, ముందు అందులో ఎర్రస్ ఏమంటే కంపైలేషన్లో చూపించింది. ఎస్ నొక్కండి, ఎస్ నొక్కగానే మీరు లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నాయి. కంపైలేషన్ ఫినిష్ అయిన ప్యాక్లో చూపించింది. మనకి బోర్డు అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉండిద్ది, ఆర్డునో యునో ఫస్ట్ డిఫాల్ట్గా. ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది లేదో తెలుసుకోవాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి బోర్డ్ టైప్ అక్కడ నొక్కి ఆర్డునో నొక్కి కింద కనపడింది యునో అని, ఆ యునో దాని ఆల్రెడీ రైట్ సింబల్ ఉంది, క్లిక్ చేసి
అంతే సేమ్ యూనో సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓటీజీ కన్వర్టర్ అంటారు కదా, మీ ఫోన్కి వచ్చే టైప్ సి కానీ టైప్ సి యూఎస్ఏ టైప్ సి కానీ మైక్రో ఎస్బీ కానీ అనేది కదా, అండ్ మీది ఏ ఫోన్ అయితే ఆ ఓటీజీ తీసుకొని తీసుకుని మనకు ఆడియోలో వచ్చి ఒక కేబుల్ వచ్చింది కదా, ఆ కేబుల్ మనం ఓటీజీ ద్వారా మన ఫోన్కి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత పైన యారో సింబల్ కనబడుతుంది కదా, యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడుగుతుంది యూఎస్బీ సెట్టింగ్స్ ఎలా చేయమంటారా అని, అంటే యూఎస్బీని తీసుకోమంటారా యాప్లోకి అని. ఎస్ నొక్కండి. ఎస్ నొక్కితే అప్లోడింగ్ ఫినిషన్ అని వచ్చింది కింద, 1%, 2%, 3% అని 100% అయ్యే వస్తుంది అంటే అది అప్లోడ్ ఫినిషన్ ఉంటుంది. నెట్ ఆన్ చేసుకుంటే యాడ్ ప్లే అవుతుంది అంటే అప్లోడ్ డన్ అయిపోయింది. ఇలా సింపుల్గా మనం ఫోన్ ద్వారా యూస్ చేసి కోడింగ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి, కోడింగ్ గురించి చెప్తాను. ఫస్ట్ మనం ఆర్డునో యూనో బోర్డ్ తీసుకోవాలి. వెనకాలగా వెనకాలనైతే నేను ప్లస్ మైనస్ అనేది, అంటే హెచ్డబ్ల్యూ బ్యాక్ నుంచి వచ్చే ప్లస్ మైనస్ ఆల్రెడీ షార్డరింగ్ అయితే చేసేసాను. ప్లస్ చోట ప్లస్ చేశాను, మైనస్ చోట మైనస్ చేశాను. చూడండి, అది కొన్ని జంపర్ వేస్ట్ తీసుకోండి, మేల్ టు ఫీమేల్. ఆ ఫోర్ జంపర్ వైర్స్ అనేది మనకి డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే ఇంకా ఐటీసీ వచ్చింది కదా, ఐటీసీ కనెక్ట్ చేసి ఫస్ట్ ఐటీసీలో మనకి ఒక బ్లూ కలర్లో ఒకటి చిన్న బటన్ లాగా ఉంటుంది, ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ పెట్టిందంటే లైట్ ఇంటెన్సిటీని తగ్గుద్ది, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, ఇంటెన్సిటీ బ్రైట్నెస్ అంటారు దాన్ని. అలాగే మనకి ఐటీసీకి వచ్చే పిన్లు మనం షోల్డరింగ్ అయితే చేసేసుకోవాలి. డిస్ప్లేకి వచ్చే ఐటీసీ పిన్లు పైన కనబడుతుంది కదా, ఫస్ట్ డిస్ప్లేతో అయితే ఐటీసీ రాదు, దానికి షోల్డరింగ్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ ఎస్సీఎల్ అని ఉంటుంది, ఆ ఎస్సీఎల్ పిన్కి వచ్చేసరికి ఆర్డునో బోర్డులో A5కి ఇవ్వాలి. అతను ఎస్డిఏ ఉంటుంది, ఆ ఎస్డిఏ పిన్ వచ్చేసరికి ఆర్డునోలో A4. VCC వచ్చేసరికి ఆర్డునోలో 5 వోల్ట్ ఇవ్వాలి. గ్రౌండ్ పిన్ వచ్చేసరికి ఆర్డునోలో గ్రౌండ్కి ఇస్తే చాలు. ఇప్పుడు మనం సాయిల్ మోయిస్చర్ సెన్సర్ తీసుకుందాం. ఫస్ట్ మనకి 2 వస్తాయి కదా, ఈ 2 మనం కనెక్ట్ చేయాలి. అలాగే సాయిల్ మోయిస్చర్ సెన్సర్లో ఫస్ట్ A1 ఉంటుంది, అంటే డిజిటల్ పిన్. ఆ పిన్ వచ్చేసరికి మనం మా ఆర్డునో బోర్డులో A1 పిన్కి అయితే ఇచ్చాలి. ఇంకోటి VCC గ్రౌండ్ అనేది, VCC అంటే మనకి ఆర్డునో VI అని విన్ అని ఇచ్చాలి. గ్రౌండ్ వచ్చేసరికి మనం గ్రౌండ్కి ఇచ్చాలి ఆర్డునోలో. ఇప్పుడు అలాగే ఇంకో పైన 2 పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్ 2 పిన్స్ మనకి సెన్సర్ ఉంది కదా, సాయిల్ మోయిస్చర్ సెన్సర్, దానికి కనెక్ట్ చేసుకోవాలి ఒక జంపర్ వైర్తో. ఫస్ట్ మనం ఎన్ని పార్ట్స్ అయితే ఒక PVC షీట్ తీసుకుని దాని మీద నీట్గా ఆర్గనైజ్ అయితే చేసుకోండి, మంచి నీట్గా ఉండేటట్టు. దానికి అయితే డబల్ సెట్ టేప్ అయితే వాడుతున్నాను, ఫెబిక్ అలాంటిది అయితే వాడమాకండి. హాట్ గ్లూ గన్ అయితే వాడవచ్చు, ఫెబిక్ వాడితే పార్ట్స్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది, హాట్ గ్లూ గన్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేద్దాం ఒకటి ఒకటి. అంటే మంచి మనకి ప్రెజెంటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మన ప్రాజెక్ట్లో ముందు చేసే ప్రెజెంటేషన్ అంటే వైర్స్ ఏమి బయటికి చతచతగా కనపడకుండా నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి వైర్ స్లేవ్ అవుతుంది, అలాగే మనకి నీట్గా కనపడుతుందో అలా ఆర్గనైజ్ అయితే చేసుకోవాలి మీరు తీసుకునే షీట్ బట్టి. ఇప్పుడైతే మనం అన్ని PVC మీద నీట్గా ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి కనెక్షన్ ఎలా ఇవ్వాలి అది చూద్దాం. మనకి ఫస్ట్ సాయిల్ మోయిస్చర్లో A1 పిన్ ఉంటుంది, అంటే A1 అంటే A1 పిన్ అంటే ఎనలాగ్ పిన్, అది మనకి ఆర్డునోలో బోర్డులో లాస్ట్లో A1 కనబడుద్ది, ఆ A1 ఇచ్చండి. డిజిటల్ పిన్ ఉంటుంది సాయిల్ మోయిస్చర్లో, మనకి అదేం కనెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సాయిల్ మోయిస్చర్లో గ్రౌండ్ పిన్ వచ్చేసరికి ఆర్డునోలో గ్రౌండ్ పిన్ ఇచ్చేయండి. అలాగే సాయిల్ మోయిస్చర్లో VCC ఉంటుంది, ఆ పిన్ వచ్చేసి ఆర్డునోలో విన్ అని కనపడుతుంది కదా, విన్ అని గ్రౌండ్ అని కనబడుతుంది, విన్ VIN అని దానికి ఇచ్చేయండి. అలాగే మనకి డిస్ప్లేలో ఫస్ట్ SDL అని ఉంటుంది, అది SCL అని ఉంటుంది, ఆ SCL పిన్ వచ్చేసరికి మనకి A5కి ఇస్తే చాలు. SDA వచ్చేసరికి A4కి ఇవ్వాలి.
అలాగే వీసీసీ ఉన్న చోట వీసీసీ ఉన్న చోట డిస్ప్లేలో అది తీసుకొచ్చి ఆర్డర్లో 5 వోల్ట్ ఇవ్వాలి, గ్రౌండ్ ఉన్న చోట ఆర్డర్లో గ్రౌండ్ ఇచ్చాలి. నేను సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మనకు పవర్ సోర్స్గా హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే కంపల్సరీ వాడాలి. నేను హెచ్డబ్ల్యూ బ్యాటరీ మంచి గుడ్ పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది, 9 వోల్ట్ మనకి ఈజీగా సరిపోతుంది. మంచి హెచ్డబ్ల్యూ బ్యాటరీ చేస్తే మనకి అట్రాక్టర్ అంటే కలర్ ప్రాజెక్ట్ కొంచెం అట్రాక్టివ్గా కూడా కనపడుతుంది. మనకి సైన్స్ డేలో కానీ ఎక్కడైనా ప్రాజెక్ట్ సైన్స్ డేలో కానీ స్కూల్లో కానీ ప్రాజెక్ట్ చేసినా ముందు మనకి పార్ట్స్ని నీట్గా ఆర్గనైజ్ అంటే ప్రెజెంటేషన్ అనేది మంచి ఇంపార్టెంట్. మనకి ప్రాజెక్ట్ ఎలా చేసామని కూడా చూడాలి, ముందు ప్రెజెంటేషన్ అయితే చూద్దారు. అందుకే ప్రెజెంటేషన్ నీట్గా ఇచ్చుకోండి. ఇప్పుడు మన హెచ్డబ్ల్యూ బ్యాటరీ అయితే పవర్ అయితే ఇచ్చేద్దాం. హెచ్డబ్ల్యూ బ్యాటరీతో మనం పవర్ ఇవ్వగానే వెల్కమ్ అని చూపించింది. అలాగే ఒక 3 సెకండ్స్ అయితే సాయిల్ మోయిస్చర్ సెన్సర్ 0% చూపించింది. ఇప్పుడు మనం సెన్సర్ అయితే ఏమి కనెక్ట్ చేయలేదు కాబట్టి మనకి ఏమి 0% చూపిస్తుంది మాయిశ్చర్ అనేది. ఇప్పుడు మనం ఒక చిన్న ప్లాంట్లో అయితే టెస్ట్ చేసి చూద్దాం. అదే పాట్లో ఒక ప్లాంట్ అయితే పెట్టాను, పెట్టి టెస్ట్ చేసేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఆ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఆ 2 పిన్స్ మనకి సాయిల్లో గుచ్చుతున్నాయి చాలు. అంతే మనకి అందులో ఉండే మాయిశ్చర్ అయితే చూపించింది. ఇప్పుడైతే 23% అయితే ఉంది. మనం ఎప్పుడైతే ప్లాంట్ వాటరింగ్ చేస్తామో అప్పుడైతే ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మాయిశ్చర్ పెరుగుద్ది కాబట్టి సాయిల్లో. దాన్ని బట్టి ఇది రికగ్నైజ్ చేసుకుని పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ అయితే ఫస్ట్ చెక్ చేసి చూద్దాం. 28% కలిగింది. ఒక చిన్న డ్రాప్స్ వాటర్ వేయగానే ఇంకా వాటర్ అయితే వేద్దాం. 25% మార్క్ ఉంది. 29%, 34%, 80%కి వచ్చేసింది. ఈజీగా అయితే త్వర త్వరగా మారిపోతుంది. తర్వాత ఇది కొంచెం ఆగాలి, ఎందుకంటే నీళ్ళు అవి పీల్చుకోవాలి. మొత్తం నీళ్ళు పీల్చుకోవచ్చు ఎంతైతే యాక్యురేట్గా ఉందో యాక్యురేట్గా చూపించింది. చూడండి 86%కి అయితే వచ్చింది. ఇలా మనం సాయిల్ని అయితే చెక్ చేయొచ్చు. అంటే ఈ సాయిల్ దానివల్ల మనకి ఏంటి ప్రయోజనం అంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ప్లాంట్ యొక్క మాయిశ్చర్ అంటే ప్లాంట్ మనం సాయిల్ ఉంటుంది కదా, సాయిల్ యొక్క మాయిశ్చర్ అని ఈజీగా మానిటరింగ్ అయితే చేయొచ్చు. దానివల్ల మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోగలం, ఈజీగా అయితే తెలుస్తుంది. దానివల్ల ప్లాంట్ అయితే ఈజీగా గ్రోత్ అవుతుంది. Just like the street lights lit this town like a fire in a blaze. ఇది అలా తయారు చేయాలో చూసారు, ప్రతి స్టెప్ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కానీ చిన్న సైన్స్ ప్రాజెక్ట్, ఈజీగానే ఉండేది కోడింగ్ కూడా. ఇక మనం స్కూల్ అలా ప్రజెంట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగే వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే చాలు.